కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అయినటువంటి ఉత్తమ్ భద్రావతి రెడ్డి గారిని ఆదరించాలి, మీ అందరి యొక్క దీవెనలు కావాలని చెప్పని ఈరోజు మన గరడిపల్లి గడ్డిపల్లి గ్రామానికి రావడం జరిగింది. మరి పద్మావతి దేవి గారు మీకు కొత్త కాదు, పద్మావతి గారు మళ్ళీ ఈరోజు మీ ముందుకు మరి మీ అందరి యొక్క భద్రత కొరకు రావడం జరిగింది. అంటే వాస్తవంగా మన హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు అదృష్టవంతులే. నేను ఇప్పుడే చెప్పింది, ఉత్తమ్ రెడ్డి గారి లాంటి ప్రజాప్రతినిధి మనకు లభ్యం కావడం ఏదైతే ఉందో ఈ ప్రాంతం యొక్క అదృష్టంగా భావిస్తామని చెప్పి అంటుంది. తెలంగాణ శాసనసభ్యుడిగా కానివ్వండి, ఈరోజు ఢిల్లీ స్థాయిలో పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహించే విధంగా మీరు మన గళాన్ని ఏదైతే ఉందో పార్లమెంట్ లో వినిపించే విధంగా మీరు వారిని పార్లమెంట్ కి ఎన్నుకొని ఇవాళ మన గరడిపల్లి హుజూర్నగరే కాదు యావత్ తెలంగాణ వాణిని ఏదైతే ఉందో పార్లమెంట్ లో వినిపించే విధంగా మీరు ఆశీర్వదించడంతో వచ్చిన ఉప ఎన్నిక మరి పద్మావతి గారైతే అందరికీ సుపరిచిత్రాలు, వారైతేనే బాగుంటుందని చెప్పని కాంగ్రెస్ పార్టీ మీ అందరి యొక్క ఆలోచనకు అనుగుణంగా వారి అభ్యర్థిత్వాన్ని నిర్ణయం చేయడం జరిగింది. ప్రధానంగా ఈ ఎన్నిక ఇప్పుడే మా ఉస్మానియా జేసీ సోదరుడు మాట్లాడినట్టు ఇది ఒక నియంతృత్వానికి ప్రజాస్వామ్యానికి మద్దతు జరుగుతున్నట్టుగా ఎన్నికగా మనం భావిస్తామని చెప్పి అంటున్నాం. ఒక రాచరిక పాలనకు ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతున్నట్టుగా ఎన్నికగా మనం భావించాలని చెప్పి అంటున్నాను. మనటి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు రాజకీయాలకు అతీతంగా మరి అందరం కూడా కలిసికట్టుగా సకల జన సమ్మెతో కేంద్ర ప్రభుత్వం స్పందింపజేసి తెలంగాణ సాధించుకున్నామయ్యా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 5 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 5 సంవత్సరాలలో మనం ఆశించింది ఏంటి, మనం ఫలితం పొందింది ఏంటి, ఒక్కసారి బేరీజ్ వేసుకోండి అని చెప్పి అంటున్నాం. మన నిధులు, నీళ్లు, నియామకాలు, ఆ నిధులేమైనాయో నీళ్ళేమైనాయో తెలంగాణ వస్తే ఇంటికో కొలువు వస్తాయని చెప్పని ఆశపడ్డమే. మా విద్యార్థులు, నిరుద్యోగ యువత ఆత్మత్యాగాలతో ఫలితానాలతో సాధించిన తెలంగాణ మళ్ళీ రక్త తర్పణం అవుతుందని చెప్పని రక్త తర్పణం అవుతుందంటు ఇందుకే నా తెలంగాణ సాధించుకున్నది. ఇంటికో నౌకరన్నాడే ఇవాళేమంటుండో నేను ఎక్కడనే చెప్పేది ప్రియమ్మకి ఇంత అబద్ధాల కోరుంటాడమ్మా అంటే నాశపెట్టిండలేద నీ కొడుకు నౌకరొస్తుంది, నీ మనోడికి నౌకరొస్తుంది, మొత్తం తెలంగాణ అంతా ఆశపడ్డారు. ఈ అమ్మ ఎవడెక్కడ పోతేది కానీ నా కొడుకు నౌకరొస్తే నా మనోడికి నౌకరొస్తుంది. అందరు రాజ్యం కట్ట పెట్టిండ్రు, త్వరైతే కృషి మీద కూర్చున్నాడు. మనకదేమైందమ్మా వీళ్ళ గడికుప్ప కావలికి ఏదైతుందో కుక్క తెచ్చి కట్టేస్తే అది గడికుప్పకి కూర్చున్నట్టు త్వర మాత్రం ఏదో కుర్చీకి కూర్చున్నాడా. ఇవాళ ఏదైతుందో దయచేసి ఆలోచించండి. రాష్ట్రం ఏర్పడ్డ నాడు 120,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పని స్వయంగా ఇదే ముఖ్యమంత్రి పేర్కొన్నాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ 5 సంవత్సరాల కాలంలో ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్కొన్న ప్రకారంగా నియామకాలు కేవలం 30,000. ప్రతి సంవత్సరం ఒక 10,000 పదవి విరమణ పొందితే ఇవొక 50,000 అయితే కదండి, 120+50 170,000 ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉండి కూడా భర్తీ చేయబడ్డ ఉద్యోగాలు ఏంటి కేవలం 30,000 అని చెప్పండి. ఇంకా 140,000 ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉండి కూడా మన నిరుద్యోగ యువత ఏదైతుందో ఆకలికి అలమటింపజేస్తుందని చెప్పి అంటున్నాను. ఏమంటే బంగారు తెలంగాణ అంటాడు, ఎవడికే బంగారు తెలంగాణ, ఇక్కడ మా ఆడిపిల్లలు ఉన్నారు ఎవరి మెడల గొలుసు కనబడుతున్నారా, మరి ఇంత దాచిపెట్టి కలుసుకున్నారా, మరిగా బంగారు తెలంగాణ కాదన్నా బతుకు తెలంగాణ కావాలి, బతుకు తెలంగాణ అని చెప్పి అంటున్నాను.
నీ బిడ్డ నీ బిడ్డ మెడ మీద రాగానే అయిపోయినా, నీ బిడ్డ కొట్టాను రాగానే అయిపోయినా, మా గరీబ్ వాళ్ళ బతుకులు ఏం కావాలంటూ నేను, మా పొట్టు ఎట్లా గడవాలని చెప్పంటూ నేను. ఇవాళ ఇదే హుజూర్నగర్ నియోజకవర్గం మన ప్రాంతం ఏదైతుందో సస్యశ్యామలం అవుతుందని చెప్పారంటే, ఇప్పుడు మిత్రులు దామోదర్ రెడ్డి గారు మాట్లాడినట్టు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాగార్జున సాగర్ కాలువల ద్వారా ఏదైతుందో నీరు అందింప చేయడంతో కొద్ది కొద్ది మన కాలువ నీళ్ళు వస్తున్నాయే. మా మిత్రులు ఉత్తమ రెడ్డి గారు ఏదైతుందో ఆయనకున్న అనుభవంతో అదృష్టం కొద్ది రెండు కాంగ్రెస్ ప్రభుత్వాలలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. రాజశేఖర్ గారి దగ్గర కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర కానీ చెప్పంటున్నారు, మన ప్రాంతం అంతా ఇంటిపోతులతో సత్యజామలు చేసే విధంగా వీళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసిండు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పంటున్నారు. నిర్మాబద్దం చెప్పండి, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 5 సంవత్సరాలు గడుస్తుందన్న, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కాకుండా ఒక్క ఎకరానికి గట్ట నువ్వు అదనపు నీరు ఇచ్చినట్టయితే నా కోటు అచ్చిపో. ఒకటి ఇయ్యకుంటే అడగదు కదా, నిలబడతాడు మాట మీద. నీ యొక్క ఏ పదో దగ్గర ఏదైతుందో నీ ఇక్కడికి వెళ్ళి అభివర్క పోతామని అంటున్నాను నేను. ఏమన్నంటే కోటి ఎకరాల సాగునీరు, కోటి ఎకరాల సాగునీరు పురియని కోటి లేదు, నోటు లేదు. రాష్ట్రం ఏర్పడ్డనాడన్న దయచేసి మీ లెక్కలు తెలవాలి, మీకు తెలియని చెప్పేది కాదు. మనకు ఆంధ్ర రాష్ట్రం 1956లో ఏర్పడ్డది, 2014లో రాష్ట్ర విభజన జరిగింది. అంటే 58 సంవత్సరాల సమైక్య రాష్ట్ర పాలనలో, అంటే 1956 నుండి 2014 వరకు 58 సంవత్సరాల సమైక్య రాష్ట్ర పాలనలో తెలంగాణ ప్రాంత అప్పుల వాటా 60,000 కోట్లు. మనం ఏర్పడ్డనాడు ఇయ్యాలని జరిగేనా, రేపు మార్చి 2024 నాటికి తెలంగాణ ప్రాంత అప్పుల వాటా 3,15,000 కోట్లు అని చెప్పని, ఇది నేను చెప్పిన లెక్క కాదు, కేసీఆర్ఏ మొన్న బడ్జెట్ పుస్తకంలో ప్రవేశపెట్టిందని చెప్పంటున్నాను. ఎక్కడ 60,000, ఎక్కడ 3,15,000? అంటే పుట్టబోయే ప్రతి బిడ్డ 88,000 రూపాయలు అప్పుదల కొడుతుండబ్బా. ఇక్కడ పుట్టాలి నాతో నాకే తెలియదు, మీరే తెలుసుకోండి. ఇక పుడితే మాత్రం 88,000 అప్పుతో ఏదైతుందో అడుగు పుడతాడు పుట్టుడు పుట్టుడే. ఏమనంటే భగీరథ అన్నాడు, ఏమన్నా నీళ్ళే తాగలేదు, అక్షయ భగీరథ అక్షయ భగీరథ భగీరథతో నీళ్ళు ఇస్తేనే ఓటు అడుగుతా, లేకుంటే ఓటు అడగన్నాడయా పుణ్యాత్ముడు. మా దగ్గరనే రాలేదు, మీ దాగుతున్నా లేదు నాకు తెలియదు బిడ్డ, నేను ఉన్నవాడు చెప్తున్నా. మరి ఏమంటే రోడ్లన్నీ తవ్విండు, రోడ్లన్నీ తవ్విండు. ఓ ఎమ్మెల్యే ఓటు అయింది, ఓ ఎంపీ ఓటు అయింది, మళ్ళీ ఓటు కత్తుండు. నాడు ఎవడైనా మంచిదే, రేపు ఓటు అంటూ వచ్చే టీఆర్ఎస్ నాయకుడు వాడు భగీరథ పైకి నీళ్లు